అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నువ్వులు మన హెల్త్ కి చాలా మంచిదని మనకు తెలిసిందే అందుకే ఇవాల నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఇది నువ్వులు కొబ్బరి లడ్డూలు చాలా రుచిగా ఉంటుంది సో రండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం కొబ్బరి నువ్వులు లడ్డూలు చేయడం కోసం నేను ముందుగా ఒక పాన్ లో ఒక కప్ అంత నువ్వులు వేసి వేయించబోతున్నాను ఇది 1/2 లీటర్ కప్ सो सुमारगा 120 ग्रामलंत नुव्वुल क्वांटिटी पड़तुंदी पोयिनी लो फ्लेम लोने उंची इवी लाइट गा गोल्डन ब्राउन रंगलो की मारेंत वरकु वेंचाली इदी मीरु हाई फ्लेम लो उंची चेस्ते वेंटने इवी माड़िपोताई सो कोंचें जाग्रतगा उंडाली चूस्तुन्नारु कदा इवी रंगु माराई काबट्टी नेनु पोयि कट्टेस्तुन्नानु वीटिनी ओक प्लेट लो वेसी पक्कन पेट्टुकोवच्चु नेक्स्ट नेनु इदे पैन लो अरा कप अंत वेंचिन वेर्सनगल पप्पुल्नी वेस्तुन्नानु इवि आल्रेडी वेंची स्किन तीसिन पप्पुलु काबट्टी चाला लाइट गा अंटे ओक 2 निमिषालु वेस्ते सरिपोतुंदी 2 निमिषालु वेंचिन तर्वात वीटिनी कूडा नेनु पक्कन पेडुतुन्नानु मल्ली इदे पैन लो नेनु 1/4 कप अंत एंडु कोब्बरि तुरुमुनी वेसि वेस्तुन्नानु ई लड्डूल कोसम अयिते नेनु एंडु कोब्बरि बेस्ट अनि चेप्तानु इदि वाडटं वल्ल लड्डूलु एक्कुव रोजु निलवुंटायि अदे मेन रीजन दीनी कूडा इला गोल्डन ब्राउन रंगुलोकी मारेंत वरकु वेस्ते चालू इदि चाला त्वरगा रोस्ट अवुतुंदि काबट्टी मीरु कोंचें जाग्रत्तगा उंडाली नेनु वेंटने पोयि कट्टेसि दीनि ओक प्लेट्लो वेसि पक्कन पेडुतुन्नानु इप्पुडु वीटन्निटिनि कलिपि ब्लेंड चेयाली नेनैते इक्कड फुड प्रोसेसर यूज चेस्तुन्नानु मी दग्गर इदि लेकपोते मामूलु मिक्सर ग्रैंडर्लो कूडा वेसि रुब्बुकोवच्चु मुंदुगा इंदुलो नेनु वेयिंचिन नुव्वुल्नि वेस्तुन्नानु आ तर्वात वेयించిన వేర్శనగల పప్పుల్ని వేసి ఒక్కసారి బ్లెండ్ చేయాలి చూస్తున్నారు కదా ఇలా కాస్త బరక్కా ఏటు రుబ్బాలి నెక్స్ట్ ఇందులో నేను వేయించిన ఎండు కొబ్బరి తురుముని వేస్తున్నాను అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేయాలి చూస్తున్నారు కదా మరీ మెత్తగా కాకుండా ఇలా బరక్కా ఉండేటు రుబ్బితే లడ్డు టెక్స్చర్ బాగుంటుంది చివరగా నేను ఇందులో 1/4 కప్ అంత బెల్లాన్ని వేస్తున్నాను నేను బెల్లాన్ని ఉన్నపలంగానే కాకుండా లైట్ గా తురిమి వేస్తున్నాను ఇలా అయితే కొంచెం ఈజీగా గ్రైండ్ అవుతుంది ఈ మెజర్మెంట్స్ అన్నిటికి నేను 1/2 లీటర్ కప్ ని మాత్రమే వాడాను సో మీరు వాడే క్వాంటిటీకి తగ్గట్టు అన్ని ఇంగ్రీడియన్స్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు చూస్తే ఇలా ఈ మిశ్రమాన్ని ఫోల్డ్ చేసినప్పుడు షేప్ హోల్డ్ అవ్వాలి ఇలా ఉంటే లడ్డూలు తయారు చేయడానికి బాగుంటుంది ఒకవేళ మీకు ఇంకా బైండింగ్ అవసరం అనిపిస్తే కొంచెం బెల్లం యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి ఈ మిశ్రమాన్ని నేను ఒక పెద్ద బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను మీకు కావాలంటే తర్వాత ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇదంతా ఒక్కసారి మిక్స్ చేయాలి నాకైతే నువ్వుల వేర్శనగలు కొబ్బరి వల్ల చాలా మంచి అరోమా వస్తుంది ఇవన్నీ హెల్త్ కి కూడా చాలా చాలా మంచివి సో ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు జంక్ ఫుడ్ కాకుండా ఇలాంటి లడ్డూ ఒకటి తింటే సరే మీకు బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా అంత మిక్స్ చేసిన తర్వాత బైండింగ్ ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ పాయింట్ లో ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని లడ్డూ లాగా ఒత్తాలి అంతే చాలా హెల్తీ కొబ్బరి నువ్వుల లడ్డూలు తయారైనట్టే వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు ఇది చేస్తానికి మీకు ఒక 1/2 గంట పడుతుంది అయితే చాలా హెల్తీ అయిన ఒక లడ్డు రెసిపీ అన్నమాట సో ఇది రోజు ఒకటి తింటే అందరూ బాగా స్ట్రాంగ్ గా ఉంటారు సో ఇది ఒక మంచి రెసిపీ తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి